నేను ఏరియా అంతా మారిపోతుంది. పర్మనెంట్ సోర్స్ చేసే ఏర్పాటు చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది కాకుండా చేయాలనేది అన్ని కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా నేను ఒకటే, మేము అందరం కూడా ఒక ఛాలెంజ్ తీసుకుని పనిచేస్తున్నాం. మేము ప్రజల ఆశీర్వాదంతో నేను మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ ఎక్కడ కూడా ప్రెస్ మీడియా వాళ్ళు కూడా, నేను మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను ఉదయం చూశాను, ఇవాళ ఉదయం చూశాను, రాత్రి చూశాను, చాలా పాజిటివ్గా మీరు చెప్పారు. ప్రెస్ వాళ్ళు కూడా పాజిటివ్ చెప్పారు. హ్యాపీగా ఫీల్ అయ్యాను. కావాలని కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఎందుకో ఇవాళ తీవ్రంగా మూడో మాట్లాడారు. చాలా హ్యాపీ. నేను ఒకటే, ఒక ఒక పేపర్ ఒక మీడియా అనేది లేదు, అందరు ఇలా ఒక దారికి వచ్చారు. చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ దేవత మిమ్మల్ని మలిపించిందని మేము అనుకుంటున్నాం. మీ మనసు మార్పించింది. అందరు కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు. గవర్నర్స్ ఇద్దరు వచ్చారు, ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు వచ్చారు, సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చారు, రాష్ట్రం నుంచి ఇద్దరు స్పీకర్లు కూడా రావటం, చైర్మన్ కూడా రావటం, ప్రజాప్రతినిధులు కూడా రావటం, ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా అందరు సహకరించినందుకు నేను ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకేమైనా అడుగుతారా మీరు? మీరే చెప్పాలి. ఇంకా మేము లెక్కలేదు, మీరు లెక్కలేసిన ఏమన్నా అని. ఎంత ఇవ్వ, నిలబడు నిలబడి మాట్లాడు. ఇంకా రేపు ఎల్లుండి తెలుస్తుంది మీ ఇప్పుడు మాకు ఒక్కటేసారి లెక్క దొరకది. మీ లెక్క మా లెక్క అన్ని లెక్కలు తీసి ఒక లెక్కలు చేస్తాం. ఇంకా మీ లెక్కలు చెప్పలే కదా మీరు. మీరు అన్ని పేపర్లో రేపు ఎల్లుండి రాస్తారు అన్ని లెక్కలు చూస్తాం. మేము మీడియా ద్వారా కొన్ని తీస్తాం, పోలీస్ రిపోర్ట్ తీస్తాం, రెవెన్యూ రిపోర్ట్ తీస్తాం. మీ లెక్కలు చూసి ఒక తయారు చేస్తాం లెక్కలు. మీడియా సోదరులు ఒకటి గమనించాలి. మొదటిసారి ఒక నిమిషం, భక్తులు ఈరోజు తగ్గిపోయే క్రమంలో ఇంకా పెరుగుతా ఉన్నారు. రేపు కూడా ఆదివారం అమ్మవార్లు వనప్రవేశమైన భక్తులు చాలా మంది దర్శనాల కోసం ఎదురు చూస్తున్నారు. రేపు అయిపోయిన తర్వాత కానీ మనకు లెక్క రాదు, నంబర్ వన్. నంబర్ టూ, ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలోనే కాదు, దాదాపు వందల ప్రదేశాల్లో జాతర జరుగుతుంది. దాంతోపాటు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుమారు 70 జాతరలకు మేము ఇక్కడి నుంచే నిధులు ఇచ్చాం. అక్కడ కూడా వేలాదిగా భక్తులు వచ్చారు. రోజు రోజు అమ్మవారి భక్తులు పెరుగుతున్నారు, అమ్మవారి మీద నమ్మకం విశ్వాసం పెరుగుతూ ఉంది. మాకు ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకారం మీరన్నట్టు పూర్తి స్థాయి లెక్క దొరికే వరకు గత జాతర కంటే 20-25% ఎక్కువ మంది భక్తులు వచ్చిందని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదన్నీ మీరు చెప్పిన చనిపోయినదన్నీ డ్రౌనింగ్ కేసెస్, ఒకటి కార్డియాక్ అరెస్ట్ కేసెస్. ఇది జాతర వల్ల, జాతర దీనివల్ల ఏమి అవ్వట్లేదు వారికి. వారు కొంచెం ఒక్కొక్కరికి ఎపిలెప్సీ ఫిట్స్ అని చెప్తారు, దానివల్ల చనిపోయడం జరిగింది. అది కూడా మానిటర్ చేస్తున్నాం, దట్ ఈస్ ఆల్సో మానిటర్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఈ జాతర పర్మిషన్స్ లోపల ఏ ఇలాంటి ఇన్సిడెంట్ జరగట్లేదు. అదే ఒకటి నేను చెప్పాలనుకున్నాను. మీరు చెప్పిన ఫిగర్స్ కూడా ఆల్రెడీ కాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు 4-4 లోంచి ఇప్పటి వరకు ఎంత, దాని ముందు ఎంత అని చేసుకున్నాం. మేడం చెప్పిన ప్రకారం దాదాపుగా 15-20% గత జాతరల నుంచి ఎక్కువ రావడం జరిగింది. ఒకటి ఏంటంటే, చనిపోయిన వాళ్ళు ఏదన్నా ఇబ్బందిగా చనిపోయినా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సాయం చేసే ఏర్పాటు చేస్తాం. అది ఏ కారణం అనేది పక్కకు పెట్టండి ఒక నిమిషం. రెండు, జాతర లోపల మందిది పోయినసారి కంటే ఎక్కువ వచ్చిందో అనేది మా అంచనా. మీ అంచనా కూడా అదే, మీ అంచనా కూడా అదే, మా అంచనా కూడా పోయినసారి కంటే ఎక్కువ వచ్చారు. కానీ ఒకటేసారి రాలేదు, వరుసగా వచ్చుకుంటూ పోతున్నారు. ఇంకా 3 రోజులు ఉన్నది. నన్ను అడుగుతా, రేపు సండే కూడా రేపు బాగొస్తారనేదే మాకు అంచనా. ఇంకా వస్తారు, మరి అమ్మవారిని ఇంకా దర్శించుకోవాలనే ఆలోచన చాలా మందికి ఉన్నారు, వస్తారు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకైతే
పోయిన సారి కంటే 10-20% ఎక్కువ వచ్చిందనేది మా అంచనా. ఇంకా 2 డేస్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది తమ్మి, అప్పటికంటే ఎక్కువ వచ్చిందనేది ఇప్పుడు తప్ప ఉంటాయి. రేపు నీ పేపర్లు పడ్డాక మీడియాలో పడ్డాక ఆ లెక్క కూడా చూస్తావు తమ్మి. ఇంకేమన్నా అడగండి. థ్యాంక్ యూ, మీ అందరి సహకారం ఇట్లే ఉండాలి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇదే అక్కడి నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా వచ్చారు. అక్కడి నుంచి కూడా ఆదివాసీ సంఘాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దయచేసి ప్రెస్ మీడియా వాళ్లకు, ఫోటోగ్రాఫర్స్ ఈవినింగ్ తాడుబాయిల డిన్నర్ హరితల దయచేసి అందరు కూడా రావాలి. మీ అందరు కూడా మీరు కష్టపడ్డారు కాబట్టి మీకు ఇంత భోజనం పెడితే మాకు తృప్తి ఉంటుంది. జగన్
Thank you.